It is heartbreaking what has happened last night in Odisha, Balasore. Almost 300 people died due to this miserable railway accident. And there are 900 or more people are suffering miserably and hundreds more would die. Prime Minister has not taken any responsibility. In the past, Mamata Banerjee even resigned and others. Pradhana Mantri Garu Diniki Bhadhyata Vahinchi. Akkadunna officers who are loco drive vilandarni suspend cheyali. Ilanti Durghatana, Odisalo Jarigina Durghatana. ఇప్పటికి 300 మంది ఈ రైల్వే యాక్సిడెంట్ కి చనిపోయారంటే కొన్ని వందల మంది ఇంకా చనిపోతారు. కనీసం 40 సంవత్సరాల్లో ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. గుర్తుంది కదా ఓల్డ్ టైంలో శాస్త్రి గారు ఏంటి, రీసెంట్ గా కాంగ్రెస్ టైంలో మమతా బెనర్జీ చిన్న చిన్న యాక్సిడెంట్లకే రాజీనామా చేశారు. అసలు ఇప్పుడు రైల్వే మినిస్టర్ ఎవరంటే పేరేనా తెలీదు, ఎందుకంటే మోదీ గారే అన్ని మినిస్టర్లను. అసలు ఆయనే దీనికి రాజీనామా చెయ్యాలి, దేశం ఏమైపోతుంది. లూప్ లైన్ లో ఉంది, ఎందుకు మెయిన్ లైన్ లోకి వెళ్ళింది ఎక్స్ప్రెస్? కనుక మిత్రులారా, మీకు అర్థమైందా, లైఫ్ కి విలువ లేకపోయింది మన దేశంలో. ఎవడైనా చేస్తే 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ప్రకటిస్తారు. మార్పు రావాలి, మార్పు కావాలి, ఆ మార్పు మనమే తేవాలి. అందుకనే ప్రజాశాంతి పార్టీ తరపుని సాయంత్రం 5 గంటల కొత్తగూడెం ప్రజాశాంతి పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ వెళ్తుండగా ఈ ఘటన గురించి మరొకసారి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా స్పందించారు. ఎందుకంటే అనేక మంది తెలుగు మిత్రులు చనిపోయారు, గాయపడ్డారు. చాలా సాడ్ న్యూస్, చాలా సాడ్. వారి కుటుంబాలకు దేవుడు శాంతి కలిగించు కాక. ఇలాగే దేశం సర్వనాశనం అయిపోతుంది. షేర్ దిస్ వీడియో.